గైస్ ఈ చూడండి, మామూలుగా ఇది కొత్తది. సో జెట్ కమిషన్ అంటారు కదా సోలార్ది. సో పైన సోలార్ ఛార్జింగ్ అవుతుంది, ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్కి ఆడ కనెక్షన్ ఇచ్చారన్నమాట. సో దీనికి ఏమైనా పందులు ఇట్లా వచ్చి తగిలితే మామూలు షాక్ కొడుతుంది అన్నమాట, అందుకే రావు. ఈ జెట్ కమిషన్ చూడండి ఇది. సో ఇందాక అడిగాను ఆన్లో ఉంది ఆఫ్లో ఉంది, ఇల్లు ఆఫ్లో ఉంది. సో ఎట్లుందో ఇక ఈ కనెక్షన్స్ ఉన్నాయి, ఎట్లా ఓపెన్ చేస్తారో తెలియదు కానీ దీన్ని. సో చేద్దాం అనుకుంటున్నా, క్లోజ్లో ఉంది. సో ఇక్కడ బటన్ ఉంది చూడండి, ఇది ఇన్పుట్, ఈ ఛార్జింగ్ అవుతుంది ఇక్కడ. సో ఈ ఛార్జింగ్ అవుతుంది, యువతల ఈ వైర్స్ అనేటివి అవుట్. సో ఒకటి అర్త్ ఉంటుంది, ఇది దీన్ని ఇచ్చారు. ఒకసారి టచ్ ఏ చూడేం కదా, ఒకసారి టచ్ చేయరా. ఇగండి ఈ వైర్, చిన్న వైర్. సో మనం కూడా పెట్టుకోవడం బెటర్ ఏమో, ఇది అక్కడక్కడ పెడితే ఆ షాక్ కొట్టి తెలిసి దాంట్లో దొంగతనం జరిగింది కదా. సో దానికి యూజ్ అవుతాయి, వీళ్ళు చిల్లీకి పెట్టారు. ఏ వెరైటీ ఇది? ఇవ్వండి ఈ కడ్డీ కనపడట్లేదు కానీ, కడ్డీ అక్కడ కనపడుతుందా? అత్తీగ అత్తీగ ఇచ్చారన్నమాట జెట్ కమిషన్. సో సోలార్ది బాగా కనిపిస్తుంది. సో ఇది ఇది మామూలుగా బాడీ తగిలితేనే షాక్ కొడుతుంది, డ్రెస్ తగిలితే ఏం కాదు. సో వాటర్ పోతున్నాయి చూడండి ఇక్కడ, ఇక్కడ స్ప్రే కూడా చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు మెరపకి. సో బయో కూడా ఉన్నాయి కదా, ఇంకా ఏకేర్, పెగాసిస్, జంపు, ఒమైట్ ఒమైట్ దనక వాళ్ళు నల్లి కొడుతున్నారు. ఈ ఏ వెరైటీ ఇది ఏమో, అదే అనుకుంటా 2043నే, 5531 చూడండి. కాపు అయితే విచిత్రంగా పడి ఉంటుంది. ఇది ఎంత కాదు, మనం అనుకున్నట్టు మామూలు చెట్టుకి కొమ్మకు 15-20 కాయలు ఉన్నాయన్నది కానీ, కానీ రేట్ ఎంత ఉన్నది అనేది కూడా ముఖ్యం అన్నమాట. సో మన డబ్బీలో ఒక కాయ ఉన్నా ఒకటి, ఇది 4 కాయలు ఉన్నా ఒకటి. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈల్డింగ్ అని కాదు కానీ చెట్టు పెరిగింది, ఇది పెరగలేదు, అవతల బాగా పెరిగింది చూడండి. సో ఇదంతా ఈ రకంగా ఉంటే వేస్ట్ అన్నమాట మనకి, అది కూడా మెయిన్ ఇంపార్టెంట్. సో ఇది చూడండి ఎంత బొబ్బరు వచ్చింది, బొబ్బరు వచ్చినా కూడా 8 కాయలు కాసుకుని చూడండి చెట్టు. ఇక్కడ వాటర్ పెట్టినట్టున్నారు కదా వీళ్ళు, పెడుతున్నారు ఇప్పుడు. అది చూడండి అంతా ఇది కట్టారు కదా, ఇది ఇక్కడ వాటర్ పోతున్నాయి చూడండి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మరీ పెద్ద. ఇవి నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్, అంటే శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ పోయే మధ్యలో వాటర్ని వీళ్ళు వాడతారంట ఇక్కడ పైప్ లైన్స్ చేసుకొని. సో అది ఇక్కడ మెరపనే జట్కా మిషన్తో ఇదంతా మొత్తం తోట చుట్టూ పెట్టుకున్నారు అండి కట్టినది. సో ఇది తగిలితే షాక్ కొడుతుంది. ఇది ఆఫ్లో ఉంది అనుకుంటున్నాను నాకు తెలిసి, ఆన్ చేస్తే కానీ మామూలు ఛార్జింగ్ అవుతుంటుంది. అది బాక్స్ ఉంది కదా, జంక్షన్ బాక్స్, జట్కా బాక్స్. చిల్లి చూడండి, ఇది ఇది అదే కదా వెరైటీ, 5531 చూడండి వెరైటీ. కాపు కూడా చూడండి ఎంత నీట్గా కనబడుతుంది. అవతలకి పోదామా, వాటర్ ఉన్నాయా? వాటర్ ఉన్నాయి, ఇక అప్పుడే కనబడుతుంది. సో ఇక్కడ చూడ పంట చూడండి, అసలు బాగా మెయింటెనెన్స్ బాగుంది, ఈల్డింగ్ కూడా బాగుంది. మనం మన ఏరియాలో చూడలే నేను ఎక్కడ దగ్గర అమ్మా లేదు, నువ్వు పెట్టి ఇప్పుడు చెయ్యి చూద్దాం. ఇక్కడ పంట చూడండి, చెట్టుకి ఉండవా ఓ 100 కాయలు. ఏం 100 కాయలు అంటే ఇదంతా ముడిత వచ్చిన కాయలు చూడండి. ఇక ఇది ఇట్లుందా, ఇక్కడ ఉంది. సో ఇది ముడిత వచ్చిన కాయ చూడండి, చెట్టు ఏంటంటే బాగా ఏం చేసినా కాయే, నాకేం ఆకేం కనపడట్లే. బాగానే మెయింటైన్ చేసినారు కదా, బాగా మెయింటెనెన్స్ కూడా బాగుంది, కాయ కూడా బాగుంది. సో ఇక్కడ మామూలు సీడ్ వెరైటీసే, మన నాటి వెరైటీస్ ఉండవని చెప్తున్నారు. సో అది ఇంకా ఇక్కడ చూస్తే కదా చూడండి పంట కాయలు. చక్రవర్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ గార్డెన్స్. మనము ఇక్కడ మాచర్ల దగ్గర ఉన్నాము. సో దానికొస్తే ఇక్కడ ఈ వెరైటీని గురించి చెప్తుంటే చూశాను అనమాట. సో ఈ ఫార్మర్ వాళ్ళది బుల్లెట్ ఏదో పేరు తెలియదు, వాళ్ళు ఇదే బ్యాడీగా అంటున్నారు కానీ నేను ఎప్పుడు చూడలేదు. సో వీళ్ళకి ఏంటంటే మెయిన్ సీడే, ఇది సీడ్ వెరైటీని, ఎందుకంటే ఆకు చూస్తే చెప్పచ్చు. సో సీడ్ వెరైటీని ఇది వాళ్ళకి రికగ్నైజ్ చేయలేకపోతున్నారు. ఇది మిరప చూడండి ఎంత బా, సరే ఎంత సింజంట బ్యాడీయా, అది ఈ సింజంట బ్యాడీ గంట. 2043 2043 నెంబర్ అది 5531 అంటే ఇది, కానీ డిఫరెన్స్ ఉంది కదా. ఇది 5531 ఉంది, మా ఏరియాలో కొంచెం అసలు ఇంత రాలేదు, ఇక్కడ బాగా వచ్చింది. ఇది ఇది మామూలుగా ఏనా, ఓకే కడ్డి బ్యాడీ, మా కడ్డి డబ్బీ బ్యాడీగా మేము అనంతపురం ఎక్కువ పెడతాం, బాగా రేట్ ఉంది. 60,000 ఉందన్న ఇప్పుడు రేటు, 20-43 బా, 22 ఉంది.
మామూలు కడ్డీ బ్యాటిక్ కూడా 45 నుంచి 50 వరకు ఉంది ఇప్పుడు బ్యాటిక్లో. మా దగ్గర బాగా ఈసారి బాగా మంచి పంటలు వచ్చాయి. మిరప తోటలు బాగున్నాయి ఈసారి. వాటర్ కొంచెం కన్యూస్గా వచ్చాయి కదా, ఇక్కడ ఎలక్షన్లు జరిగేసరికి తెలంగాణలో మాకు వాటర్ బాగా అందాయి అన్నమాట. వాళ్ళు పట్టించుకుపోయేసరికి మాకు వస్తున్నాయి అవతల వాటర్. ఓకే అండి. మంచి సైజు కూడా ఉంది, బాగా సైజు మాయిచ్చారు అంతా ఉంది. ఇది చూడండి ఏంటంటే, ఇది అంత బొబ్బరే ఎక్కువ దీంట్లో చూస్తే ఇక అసలు ఎంత నీట్గా కాసింది, ఎంత సైజు ఉంది చూడు. అసలు పొడవు చూడు, ఏంది ఎంత పొడవు ఉంది చూసినావా? నీకు 10 ఇంచులు ఉన్నట్టుంది, 10 ఇంచెస్ ఉంది. ఉంటుంది అన్న, 15 ఇంచ్ ఉంటుంది కదా. హాఫ్ స్కేల్ అంటే హాఫ్ స్కేల్ కంటే ఎక్కువ ఉంది అంటే దీన్ని మొత్తం చెప్పేది. సో అటు అది